రక్షణ రంగంలోనూ బలపడి తన ఉనికిని చాటుకునేందుకు దేశంలో బడా కార్పొరేట్ అదానికి చెందిన గ్రూపు ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే అదానీ ఎంటర్ప్రైజెస్ కు చెందిన డిఫెన్స్ వెంచర్ అదానీ ల్యాండ్ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ చిన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, యాంటీ డ్రోన్ సిస్టమ్, వాటి నిర్వహణ, విమానాల మరమ్మత్తు, వాటి తయారీ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తోంది. చిన్న ఆయుధాల శ్రేణిలో టవర్ కుటుంబానికి చెందిన అసాల్ట్ రైఫిల్స్ నుంచి లైట్ మెషిన్ గన్స్, అసాల్ట్ కార్బైన్స్ వరకు ఏరో ఇండియా ప్రదర్శనలో కంపెనీ ప్రదర్శించింది. ఇజ్రాయెల్ వెపన్స్ ఇండస్ట్రీ అదానీ కంపెనీల జాయింట్ వెంచర్ అయిన పిఎల్ఆర్ సిస్టమ్స్లో 51% వాటాను పొందిన తర్వాత ఇలా వాటిని ప్రదర్శించడం మొదటిసారి కావడం గమనార్హం. రక్షణ రంగంలోకి కొత్తగా ప్రవేశించి 7 కాలానికి పైగా అదానీ గ్రూపు బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆల్ఫా డిజైన్ సిస్టమ్స్ లిమిటెడ్ సహా అనేక సముపార్జనలు చేసింది. అయితే పౌర సైనిక మార్కెట్ రెండింటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా లాభదాయకమైన విమానాల మరమ్మత్తు సమగ్ర కార్యకలాపాల వ్యాపారంలో అదానీ గ్రూపు తనను తాను నిరూపించుకోవాలని చూస్తోంది. అదానీ గ్రూపు ఇప్పటికే దేశవ్యాప్తంగా 6 విమానాశ్రయాల నిర్వహణకు సంబంధించిన పోటీ బిడ్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదానీ, అంబానీ కంపెనీలకు కోట్లల్లో ఆదాయాలు వచ్చి చేరడమే కాకుండా కీలక రంగాలు ఆ వ్యక్తులకు చెందిన కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లాయి. అయితే ఇప్పుడు రక్షణ రంగంలోనూ బడా కార్పొరేట్ గా ఉన్న అదానీ తన ప్రయత్నాలను కొనసాగిస్తుండడం ఆందోళన కలిగించే అంశమని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధీనంలో ఉండాల్సిన రంగాల్లో ప్రైవేటు వ్యక్తుల జోక్యం దేశ భద్రతకే ముప్పును తీసుకొస్తుందని మోడీ సర్కారును హెచ్చరించారు.